ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. భార్య, 4 పిల్లలు ఉన్నారు. ఆయన కూతురు లక్ష్మీ తులసి కూడా మిమిక్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్వని అనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కళకు పితామహుడిగా పేరు సంపాదించారని కీర్తించారు. ఆయన మృతి కళారంగానికే తీరని లోటని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల వేణుమాధవ్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ సీఎస్ను ఆదేశించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ధ్వని అనుకరణలో తనకు తానే సాటిగా నిలిచిన నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేరెళ్ల తుదిశ్వాస విడిచారు. ఎవరి గొంతునైనా, ఎలాంటి ధ్వనినైనా ఇట్టే పట్టేయడంలో నేరెళ్లది ప్రత్యేకమైన శైలి. చిన్నప్పటి నుంచి అనుకరణ అంటే ఆయనకు చాలా ఇష్టం. సినిమాలంటే నేరెళ్ల వేణుమాధవ్కు పిచ్చనే చెప్పాలి. చిత్తూరు నాగయ్య, మాధవపెద్ది వెంకటరామయ్య నటించిన చిత్రాలు చూసి ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించేవారు. ఆయన మిమిక్రీ ప్రస్థానం అలా మొదలైంది. ఐక్యరాజ్య సమితిలోనూ మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన గొప్ప కళాకారులు నేరెళ్ల వేణుమాధవ్. December 28 వరంగల్ మట్టెవాడలో జన్మించారు వేణుమాధవ్. వ్యాపారవేత్త అయిన తండ్రికి సాహిత్యాభిలాష ఉండడంతో వాళ్ళింటికి ప్రముఖులు ఎంతో మంది వస్తూ ఉండేవారు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, వావిల కొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్దండులతో సాహితీ సంభాషణలు జరిగేవి. వాటి ప్రభావం నేరెళ్ల వేణుమాధవ్పై ఉంది. తన చుట్టూ ఉన్న సమాజంలో పాత్రలను, వారి శైలిని వెంటనే పట్టేసి అసలు క్యారెక్టర్ని మించిన స్థాయిలో ధ్వనిని అనుకరించడంలో రాటు తేలిపోయారు నేరెళ్ల వేణుమాధవ్. 1952 వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చేరిన నేరెళ్ల వేణుమాధవ్ను అప్పటి కాలేజ్ ప్రిన్సిపల్ ప్రోత్సహించారు. గుడ్ కాంటాక్ట్ కింద వేణుమాధవ్కు 60 రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేశారు. దాంతో 30 ఇంగ్లీష్ సినిమాల్ని చూసి ఆర్టిస్టుల గొంతులు అనుకరించారు. మిమిక్రీ కళాకారుడిగా తొలి ప్రదర్శన 1947 ఇచ్చారు. 1953 రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన ప్రదర్శన ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. భాష ఏదైనా, ధ్వని ఎలాంటిదైనా నేరెళ్ల గాత్రంలో చేరిపోవలసిందే. కొన్ని సినిమాల్లోనూ ఆయన నటించారు. 10 కమాండ్మెంట్స్ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి అందరితో శభాషనిపించుకున్నారు నేరెళ్ల వేణుమాధవ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ భాషల్లో వేలాదిగా ప్రదర్శనలిచ్చారు. 1978 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదును అందుకున్న వేణుమాధవ్ను 2001 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నేరెళ్ల వేణుమాధవ్ ఇంటి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిమిక్రీ ఆర్టిస్ట్ కొద్దిసేపటి క్రితమే తన సుదిశ్వాస విడిచారు. స్వగృహంలో 11 రోజులుగా అనారోగ్యంగా ఉన్నటువంటి నేరెళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం స్వగృహంలో సుదిశ్వాస విడిచిన సంఘటన కనిపిస్తుంది. ఆయన మృతదేహాన్ని చూడడానికి ఇప్పుడే ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే సంఘటన కనిపిస్తుంది. చాలా రోజులుగా అస్వస్థ గురైనటువంటి నేరెళ్ల వేణుమాధవ్ మొన్నటి వరకు కూడా హాస్పిటల్లో ఉండి చికిత్స చేస్తున్నారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉండి ఆయనకు చికిత్స కొనసాగుతున్న సంఘటన కనిపిస్తుంది. సుమారు 85 సంవత్సరాలు ఉన్నటువంటి నేరెళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం స్వాస్థ్య చూడడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా అధికారిక లాంఛనంతో ఆయన తుది కార్యక్రమాలు చేయాలని నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సత్యమని ఆమెతో మాట్లాడుతున్నారు. నిర్ణయం తీసుకున్నా ఇంకా ఏడవండి. ఆయన ఏడుపోయినది నా ధరికి రాదు. ఆయన చెప్పిన మాటని పాటిస్తాను. ఏం చెప్పారమ్మా? ఏడవద్దు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఈ శరీరం వదిలేస్తే ఇంకో శరీరాన్ని పొందుతాం.
అటుంటప్పుడు ఎందుకు ఏడవటం? నాకు మంచి జన్మ లభిస్తుంది, మీకు మంచి జన్మ లభిస్తుంది, మీ బిహేవియర్ చక్కగా చేసుకోండి. 10 మందికి సహకారం చేస్తే మీకు దేవుడు సహకారం చేస్తాడు, అది మనసులో అనుకొని బిహేవియర్ మార్చుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. కోరిక ఏముండదమ్మా చివరికి? కోరిక లేని మనిషి అండి, కోరికలు అనేది లేదు. ఎక్కడికే అడ్జస్ట్మెంటే ఆయన లైఫ్, ఉన్నదాంతో సర్దుకుపోవటం. నాకు ఇది కావాలి అని చెప్పగలను నేను. 1-2 నెలల ముందు నుంచి వీక్ అయ్యారని చెప్పి ఏం తినాలని ఉందో చెప్పండి అంటే నాకేమీ వద్దు, పిల్లలకి ఏం చేస్తావో అదే తింటాను, ప్రత్యేకంగా నా కోసం నువ్వు కష్టపడక్కర్లేదు, అంత సింపుల్ మనిషి అనమాట. ఇంట్లో కూడా అడిగితే చేసి పెడతాం కదా, వద్దు, తను కష్టపడుతుంది, పిల్లలకు ఒకటి నాకొకటి చేసి కష్టం ఎందుకు, కష్టపెట్టను, అందరికీ ఏది పెడతావో నాకు అదే పెట్టు అనేవాళ్ళు, అంత సింపుల్ అనమాట. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిపోయిందండి? 11:30 అండి. ఈ పూట అండి ఇది ప్రస్తుతం మనం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు, ఎన్నో జన్మలు ఉంటాయి. వాళ్ళు ఏదైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కొంత బిహేవియర్ నేర్చుకొని స్వస్వర్తంతో ఉంటే తప్ప అభివృద్ధిలోకి రారు. అలాగే కోరిక లేకుండా ఖచ్చితంగా ప్రజాసేవ చేయడం కోసం లేదా మనం ఏదైతే నమ్ముకున్నామో ఆ కళను పోషించేలాగా ఉంటే తప్ప గుర్తింపులోకి రారు అని వాళ్ళకి శిష్యులకు చెప్పేవారు. ఆయనకి ఎలాంటి కోరిక లేకుండానే ఉన్నారు, పెద్దగా ఆర్భాటాలు అంగులు లేకుండా తన జీవనాన్ని వెళ్ళదీస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఈసారి జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అధికారిక లాంఛనాలతో తన అంత్యక్రియలు చేయాలని చెప్పారు. దీంతో కొద్దిసేపట్లోనే స్పీకర్ అలాగే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులర్పించే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు బంధువులందరూ కూడా ఇప్పటికీ ఇక్కడ చేరుకోవడం జరిగింది, నివాళులు అర్పిస్తున్నారు. పూర్తిగా బంధువులతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడికి వచ్చి తమ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన గురించి అడిగితే చెప్పండి సార్. నేరల వేణుమాధవ్. వేణుమాధవ్ గారు భారతదేశం యొక్క మంచి కళాకారుణ్ణి కోల్పోయింది. ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మహా గొప్ప కళాకారుణ్ణి కోల్పోవడం జరిగింది. ఈ తెలంగాణకు కానీ వరంగల్ జిల్లాకు కానీ తీరినటువంటి లోటు, అందులో వారు వారి సతీమణి కూడా సామాజిక ఆలోచనతోటి అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగాలన్నటువంటి ఆకాంక్ష కోరికతో పాటు ఇంకెంతో మందిని కళాకారులు తయారు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తిని వాళ్ళు కోల్పోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి గౌరవం ఇచ్చి అధికార లాంఛనాలతోటి కార్యక్రమం నిర్వహించామని ముఖ్యమంత్రి గారు తెలియజేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు చెప్పండి. నేరల ఈరోజు నాలాంటి కళాకారులు ఎంతమందో ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్టులు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే కారణం మా గురువుగారేనండి. మాకు ఎంతో అంటే మాటలు చెప్పలేకపోతున్నాం. ఈరోజు మా గురువుగారిని మేము ఒక పితామహుడు, మిమిక్రీ పితామహుడు అన్నాము. ఇలాంటివి మాకు మా నాన్నగారే మాకు దూరం అయ్యారు మా మిమిక్రీ ఆర్టిస్టులందరికీ. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వము మా గురువుగారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాట్లు జరుపుతున్నారు, నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. పూర్తిగా అధికారిక లాంఛనాలతో చేయాలన్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు ప్రముఖులందరూ కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్న సంఘటన కనిపిస్తుంది. ఈరోజు అధికారులు తీసుకున్నట్టునే వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అనేది మరి కొద్దిసేపట్లో వెల్లడిస్తామని చెప్తున్నారు. ఫోటో స్టూడియో. తెలియం ఎల్లోరుకు తెలియమే అన్నాను. ఎనిమిడేట్ వాయిస్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నాడు. వై నాట్ యు హియర్ అని. శ్రీరంగ మంగళ నిధి కారుణానివాసం. ఒక అమ్మాయి పాడుతోంది, అమ్మాయి లాగా పాడాలంటే ఏదో ప్లేబ్యాక్ సింగర్ లాగా పాడవలసిన అవసరం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ ఇమాజినేషన్ ఉండాలి, మరి ఇంప్రొవైజేషన్ ఉండాలి, ఒక అమ్మాయి లాగా పాడాలి. ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. నాయన నువ్వు ఎందుకు కూర్చున్నావు? ఈ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. మిమిక్రీకి ఇంత గ్రంథాన్ని నేను చాలా సంక్షిప్తంగా గుళికలాగా మీకు అందివ్వగలిగాను. కొన్ని గంటలు రోజులు చెప్పి గారు చూడాలని ఉండేది నాకు. సురేంద్ర గారని అన్మోల్ గడిలో హీరో నన్ను ఫోన్ చేసి పరిచయం చేశారు. 12:00 రమ్మన్నారు. ఈ రోజు హాల్ దగ్గర బాంబేలో ఉంటారు ఆయన. వెళ్ళగానే మీరేనా వేణుమాధవ్ గారని హిందీలో అడిగారు. అవునన్నాను. ఇండస్ట్రీ మే సబ్ నే సబ్కో నకల్ కియా మేర్ మేరే నకల్ కోయి నహీ కియా హై. నేనన్నాను విన్నాను ఊరుకున్నాను.
మళ్ళీ అన్నాడు, మళ్ళీ అన్నాడు. నేనన్నాను శివరామోడి గారు కేటగిరీస్ ఆఫ్ వాయిస్.